హాయ్ వ్యూవర్స్ యు వాచింగ్ ట్రీ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ట్రీ మీడియా మీరు చేసినట్లో శంకర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఫ్యాక్ట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ కంటే మిగతా చాలా మంది కొత్త డైరెక్టర్స్ వచ్చి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్ ఆయన దగ్గర వెళ్ళి నేర్చుకోవడానికి ఇప్పుడు చూసారంటే ఒక హిట్ రెండు హిట్ వచ్చిన వెంటనే చాలా మంది చూసారంటే మారిపోతారు సార్ ఇన్ జనరల్ వాళ్ళు తెలుసుకోవాలన్న ఒక విషయం ఏంటంటే ఒక మనిషి ఎంత ఎదిగినా అలానే ఏమంటాం చాలా గా ఉండడం అనేది నేర్చుకోవాలి ఇంపార్టెంట్ చాలా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎందుకంటే సక్సెస్ ఎన్ని రోజులు మనతో ఉంటుంది చెప్పలేదు ఎగ్జాక్ట్లీ సో శంకర్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిప్లిన్ పీపుల్ సార్ ఆయన వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్ మోస్ట్ పంచువల్ ఇప్పుడు ఏడింటికి షూట్ అంటే ఆయన ఆరుంటికి వచ్చేస్తాడు ఆయన హీరో ఆర్టిస్ట్ కంటే ముందు వచ్చేయాలి ఆయన వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అవ్వాలి ఆర్టిస్ట్ ఆయన ముందు వచ్చేయాలంటే అయిపోయాడు ప్రొడక్షన్ మేనేజర్ ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ షుడ్ రిసీవ్ ది ఆర్టిస్ట్ నెక్స్ట్ అమేజింగ్ ప్రీ ప్రొడక్షన్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్ ఎన్నోసార్లు కొన్ని ఆర్టిస్ట్ తప్పులు చేస్తూ ఉంటారు షూటింగ్లో డైలాగ్లు పర్ఫార్మెన్స్లో కొందరు చూసారంటే ఎందుకు వాళ్ళకి అంత కోపం వస్తుందో అర్థం కాదు బాగా తగరిచిపోయి అరుస్తూ ఉంటారు కొందరు వెళ్ళి కొట్టడానికి వెళ్తారు అన్నీ తెలిసిన వాడిని పెట్టుకొని తీయడం గొప్ప నేర్పించడానికే డైరెక్టర్ సో ఒకటి నువ్వు సరిగ్గా నేర్పించడం లేదు లేకపోతే నీకు రాదు ఓకే వండర్ఫుల్ థింగ్ విచ్ ఐర్న్ ఫ్రమ్ ఒకసారి ఏమైందంటే ఇట్స్ అగ్ మాకు ఆ అండర్వేర్ సీన్ ఉంటుంది ర్యాగింగ్ సీన్ హాస్టల్ ర్యాగింగ్ సీన్ ఒకటి విజయ్ వచ్చి ఎంటర్ అవుతాడు ఆయన విజయ్ గారు వచ్చేటప్పుడు ఒక ర్యాగ్ చేసి మంచి నీళ్ళు వచ్చి ప్యాంట్ పోయడం అవన్నీ ఉంటుంది మేము అండర్ నిల్చోవాలి దాదాపు రెండు వందల యాభై మంది దానిలో నిల్చున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెయిన్ హీరోస్ వచ్చి నిల్చున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా స్టార్ట్ ముందు తీసేయాలంటారు మేము నిల్చుట్లా పన్నెండు పదమూడు టేక్లు వెళ్ళాయి అక్కడి నుంచి అసోసియేట్ డైరెక్టర్ అరుస్తూ వచ్చాడు పొద్దున్న నీకు హీరోస్ అందరూ అక్కడ నుంచో అలాగా నువ్వేంటి ఇన్ని టేకలు చేస్తున్నావు నీకు నువ్వు ఆర్టిస్టే కదా ఏంటి ఇబ్బంది చూడు నీ వల్ల వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ శంకర్ గారు వచ్చారు అతని పేరు పైన ఎందుకు అరుస్తున్నావు ఆర్టిస్ట్ అంటే తప్పులు చేస్తారు మనమే నేర్పించాలి నువ్వు అరవడం వల్ల అయిపోద్దా ఏంటి ఆయన ప్రాబ్లం ఫస్ట్ కనుక్కో తిన్నగా మాట్లాడు అలవడం కాదు మనకు చేత కాదు అన్న అర్థం అది ఆర్టిస్ట్ తప్పులు చేయొచ్చు టెక్నీషియన్స్ తప్పులు చేయకూడదు యాక్చువల్లీ ఓకే ఎందుకంటే కొన్నిసార్లు ఆర్టిస్ట్ వచ్చి ఒక మంచి షార్ట్ ఇస్తూ ఉంటాం టెక్నికల్ సైడ్ మిస్టేక్ అయ్యేటప్పుడు ఏమవుద్దు అంటే ఆర్టిస్ట్ మే నాట్ గివ్ ద సేమ్ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ టైం అందుకే అంటారు టెక్నీషియన్స్ షుడ్ నెవర్ మేక్ మిస్టేక్స్ ఆర్టిస్ట్ ఆ క్రియేటివ్ సైడ్ దే ఆర్ ఎలా ఉంది పని పని ఆయన వచ్చారు రెండు నిమిషాలు మాట్లాడారు ఇద్దరు నవ్వుకున్నారు ఒక డేక్ల చేసే దట్ ఈస్ వైజ్ అచీవ్ వాట్ హీస్ వెరీ గ్రౌండెడ్ పద్ధతైన మనిషి ప్రతిసారి మిమ్మల్ని సార్ని అడ్రస్ చేస్తారు ఓకే గౌరవం అది చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ స్నేహితుడు సూపర్ హిట్ ఫిల్మ్ ఇన్ హిందీ ప్యాన్ అండి అందరు చూస్తారు ప్రతి మనిషి త్రీ ఈ ప్రతి వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎమోషనల్ సీన్ ఇప్పుడు నాకు స్కోరింగ్ సీన్ వచ్చి తండ్రి కొడుకు సీన్ విజయ్ గారికి వచ్చి ఒక పర్టికులర్ సీన్ జీవాకి ఒక పర్టికులర్ సీన్ ఇది మా స్కోరింగ్ సీన్స్ ఈక్వల్లీ పిచ్డ్ యాక్చువల్లీ ఎక్కువ డైలాగ్స్ ఉంది నాకు సినిమాలో అందరికంటే ఎక్కువ డైలాగ్స్ నాకు సార్ రైట్ రైట్ సో ఇఫ్ యుక్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ స్క్రీన్ ప్లేస్ అంటే అది బ్యాలెన్సింగ్ త్రీ సో అందుకే మా డైరెక్టర్ ఇప్పుడు ముగ్గురు హీరోలు అనేవారు విజయ్ మా అందరికంటే చాలా పెద్ద హీరో రైట్ కానీ ముగ్గురు హీరో అనేవారు ఎప్పుడు మాలో ఆ డిఫరెన్సేషన్స్ పెట్టలేదు ఇప్పుడు తండ్రి కొడుకు సీన్ లో ఈ సీన్ లో ఏడు పిచ్చాలు అనుకుంటారు అని అందరు ఫిక్స్ అయిపోయి ఉంటారు కరెక్ట్ సో వచ్చేటప్పుడే ఇది ఎమోషనల్ సీన్ రా బాబు అని ఆల్రెడీ వచ్చేస్తారు మైండ్ ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ ఒక పదిలో ఐదు మంది ఆ మైండ్ సెట్లో ఉంటారు అలాంటి వాళ్ళని మళ్ళీ ఆ ఎమోషన్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం చాలా కష్టం ఛాలెంజ్ ఐ ఫేస్ ఓకే ఎందుకంటే మాధవన్ ఇస్ సార్ ఓకే ఓకే నేను ఎంత చేసినా ఆయనతో కంపేర్ చేస్తాను సార్ ఓకే సో నేను అది ఫ్రెష్ సీన్గా నరేషన్ తీసుకొని నా ఆస్పెక్ట్లో ఫ్రెష్గా నేను ట్రై చేశాను ఓకే నాట్ అ సింగిల్ షాట్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ ఎక్కడైనా కాపీ కొట్టినట్టు ఆ రసములని రాదు ప్రతి దానిలో ఏదో ఒక ప్రయత్నం చేసి ఉంటాను ప్రతి నెల ఐదు కిలోలు తగ్గించి వేసేవాడిని సార్ గడ్డం పెంచి గడ్డం తీయాలి చర్మంలో ఎక్కడ వచ్చి టైర్డ్నెస్ కనిపించకూడదు ఇటువైపు చూసారంటే ఆ చదువుకునే ఒక భయపడే మిడిల్ క్లాస్ అబ్బాయి అటువైపు వచ్చి ఒక అడ్వెంచరస్ రఫ్ అండ్ టఫ్ గాయ్ డిఫరెన్సేషన్ ఏజ్ టైమ్ ఫ్రేమ్ అని చూపించాలి వచ్చి మా ఒకరికొకరు షూటింగ్ లొకేషన్ వచ్చారు ఐ వా సపోజ్ టు మీటింగ్ అండ్ ఐ వాస్ ఆల్సో వెరీ థ్రిల్డ్ వాస్ వెరీ ఈగర్ టు వర్క్ విత్ సచ్ పీపుల్ బట్ గో ఎనీ ఫర్దర్ ఐ ఐ లాస్ట్ ఇన్ మై ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్లు మీ దగ్గరకు వచ్చాయి వచ్చిన తర్వాత మీరు వెంటనే మీకు కోపం వస్తే కంట్రోల్ కాదనుకున్నాం మరి అలాంటి సందర్భంలో మీకొకటి చెప్పి ఇంకొకటి జరుగుతూ ఉంటుంది ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నప్పుడు మనం బాధపడతాం అంతే ఇది మనకు మాత్రం ఎందుకు కూడా ఏంటంటే మన రూల్స్ కూడా కొన్ని విషయాలు ఉన్నాయి చాలా పెద్ద ప్రాబ్లం యూనియన్ అసోసియేషన్ కౌన్సిల్స్ వెళ్తాయి ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఇంకో ఆర్టిస్ట్ ఎలా వస్తారు సార్ సో ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోద్ది సో ఈ ప్రాజెక్టే బ్యాడ్ అన్నట్టు అయిపోద్ది నాకు బ్యాడ్ మాకు వస్తుంది ఆయన అంటాడు ఇలాంటి గోల్ ఉంటాయి సార్ ఓకే ఓకే సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ యాక్టర్స్ లైఫ్ ఇస్ వెరీ వెరీ అదే చెప్తున్నాను మార్కెట్ బిజినెస్ వచ్చి డైరెక్ట్ ఎన్ని తప్పులు చేసినా బయటకి రాదు సార్ పాప హీరో మీరు చేసిన కాంబినేషన్ లో బాగా మీకు నచ్చిన కాంబినేషన్ అంటే ఎవరు చెప్తారు ఫీమేల్ ఆర్టిస్ట్ చెప్తున్నారా మేల్ ఆర్టిస్ట్ చెప్తున్నారా బోత్ టాక్ అబౌట్ ఫీమేల్ ఆర్టిస్ట్ యా డెఫినెట్లీ తోటి ఆర్టిస్ట్లీ వండర్ఫుల్ గొడవలు కూడా ఉండే సగం పాటలు పారిపోయింది ఆవిడ మళ్ళీ ఎయిర్పోర్ట్ లో కలిసింది ఏ షూటింగ్ ఎలా జరిగింది అండి ఏదైనా చాకుంటే పొడిచేసేవాడిని అమ్మో అమ్మ మూడు రోజుల ముందు మాట్లాడుకున్నాం ఎంత చిరాకు వచ్చిందా నాకు నువ్వు వచ్చి అడిగినప్పుడు అంటే నవ్వుకుంది ఇప్పుడు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను కానీ ఆ రోజు ముందు నవ్వుంటే ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అలా తీసుకున్నారు కదా ఇట్ లైక్ దాట్ రైట్ రైట్ సో ఇలాంటివన్నీ ఉంటాయి